హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ ఈజిప్ట్లోని సుయాజ్ కాలువలో ఇరుక్కుని ట్రాఫిక్ జామ్కు కారణమైన ఎవర్ గివెన్ కంటైనర్ షిప్ నేడు కదలడం ప్రారంభించింది ఈ రాత్రికి పూర్తిగా కదిలే ఛాన్సులు కనిపిస్తున్నాయి షిప్ను మరింత కదిలించేందుకు సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు మెగా షిప్ను కదిలించడం కోసం దీని చుట్టూ ఉన్న ఇసుకను సిబ్బంది తవ్వి తీస్తున్నారు నాలుగు వందల మీటర్ల పొడవున్న ఈ ఎవర్ గివెన్ షిప్ సియోజ్ కాలువలో వెళ్తూ భారీ గాలులకు పక్కకు తిరిగింది దీంతో పక్కనే ఉన్న ఇసుకలో షిప్ కూరుకుపోయింది ఈ ఘటనతో వందలాది నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆరు రోజులుగా షిప్ను తిరిగి కాలువలోకి చేర్చే పనులు కొనసాగుతున్నాయి ఇసుకను తవ్వడం ట్యాగ్ బోట్లు సాయంతో నౌకను లాగడం నెట్టడం చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రయత్నాల వల్ల ఆ భారీ షిప్లో కాస్త కదలికలు కనిపించింది ప్రస్తుతం షిప్ కింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నట్లుగా అక్కడి అధికారులు తెలిపారు ఏ సమయంలో అయినా ఆ షిప్ నీళ్లపై తేలే అవకాశం ఉందని అంటున్నారు సియోజ్ కాలువలో ఇరుక్కున్న ఈ షిప్పు ముందు భాగంలో ఇప్పటికే ఇరవై వేల టన్నులు ఇసుకను తవ్వారు నెదర్లాండ్స్కు చెందిన బోస్కాలీస్ సంస్థకు చెందిన భారీ టగ్ బోట్లను ఈ షిప్ను నెట్టడానికి లాగడానికి ఉపయోగిస్తున్నారు ఇప్పటికే మూడు వందల ఇరవై ఒక్క నౌకలు సియోజ్ కాలువలో ప్రయాణించడానికి వేచి చూస్తున్నాయి ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రం గుండా వెళ్లే షిప్ల రవాణాకు ఆటంకం కలగగా వెన్ నౌకలు నిర్వహిస్తున్న బెర్నాల్డ్ షెల్జ్ షిప్ మేనేజ్మెంట్ లేటెస్ట్గా ఓ ప్రకటన చేసింది ఈ నౌకలో ఉన్న ఇరవై ఐదు మంది సిబ్బంది భారతీయులేనని వారు సురక్షితంగా ఉన్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది ప్రపంచ దేశాలకు క్రూడ్ రవాణాకు అత్యంత ఆధారమైన సియాజ్ కాలువ నౌక రవాణాకు మార్చి ఇరవై మూడు నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది నౌక మట్టిలో కూరుకుపోయిన కారణంగా గంటకు సుమారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల వ్యాపారంపై ప్రభావం పడుతున్నట్లుగా నిపుణులు భావిస్తున్నారు ఐరోపా ఆసియాలను కలిపే సియాజ్ కాలువ పొడవు నూట తొంభై మూడు కిలోమీటర్లు ఈ కీలక జలమార్గాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై తొమ్మిది మధ్యకాలంలో ఏర్పాటు చేశారు ఇక్కడే గివెన్ ఇరుక్కుపోవడంతో వరల్డ్ బిజినెస్పై ప్రభావం చూపుతోంది రెండు వైపులా నిత్యం తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల విలువైన సరుకులు చమురు గ్యాస్ రవాణా అవుతుంటాయి ఈ లెక్కన గంటకు సగటున నాలుగు వందల మిలియన్ డాలర్లు విలువైన సరుకులను తరలిస్తారు గివెన్ చిక్కుకున్న కారణంగా ఇక్కడో మరో నూట అరవై నౌకలు కూడా నిలిచిపోయాయి వీటిలో నలభై భారీ ఓడలు కాగా ఇరవై నాలుగు చమురును తరలిస్తున్నవి ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్లలో ఒకటైన గివెన్ అనే నాలుగు వందల మీటర్ల పొడవైన రెండు లక్షల ఇరవై నాలుగు వేల టన్నుల నౌకా సుయాజ్ కెనాల్లో అడ్డంగా ఇరుక్కుపోయింది ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో సుయాజ్ కెనాల్ ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ జలమార్గంలో గివెన్ భారీ నౌక అడ్డంగా ఇరుకుపోవడంతో నౌకాయానానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది అటుగా రాకపోకలు సాగించే ఇతర నౌకలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దాంతో సుయాజ్ కాలువలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మొదట ఈ నౌకను కదిలించడానికి అనేక ప్రయత్నాలు చేశారు సముద్రపు పోర్టు వచ్చినా వాడ ఏమాత్రం దారికి రాలేదు దీంతో దాన్ని కదిలించే ప్రయత్నాలు ఇంకా కొనసాగించారు ఈ వాడ సియాజ్ కాలువలో ఇరుకుపోవడం వల్ల ఆ మార్గం గుండా వెళ్లాల్సిన దాదాపు మూడు వందల కార్గోషిప్పులు నిలిచిపోయాయి కొన్ని వాడలు వెనక్కి తిరిగి ఆఫ్రికా మీదుగా ప్రయాణం ప్రారంభించాయి ఎవరికివెన్ నౌకను కదిలించడానికి పద్నాలుగు టగ్ బోట్లు నిరంతరాయంగా పనిచేశాయి బలమైన గాలులు అలలు కారణంగా ఈ వాడను కదిలించే పనులకు పదే పదే అంతరాయం కలిగిన ప్రయత్నాలు కొనసాగించారు గత మంగళవారం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు విపరీతమైన గాలులు కారణంగా ఇది అదుపు తప్పి కాలువకు అడ్డంగా నిలిచిపోయింది బుధవారం ఎనిమిది టగ్ బోట్లను రంగంలోకి దించి వాడను కదిలించేందుకు ఈజిప్ట్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు గురువారం నాటికి వాడను దారికి తీసుకురాగలమని ఆశించినా అది సాధ్యం కాలేదు శుక్రవారం నాటికి పలు ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణాలు ప్రారంభించారు శనివారం నాటికి సముద్రపు పోటు వల్ల ఓడ కదలవచ్చని నిపుణులు భావించినా అది కూడా జరగలేదు ఆదివారం నాటికి ఓడను ఇరువైపులా కేవలం ముప్పై డిగ్రీల కోణంలో మాత్రమే కదిలించగలిగారు సోమవారం ఉదయానికి ఓడ కదిలినట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది